తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ పై దాడి ఘటనలో పోలీసులపై ఉచ్చు బిగుస్తోంది. బండి సంజయ్ పై పోలీసుల దాడిని తీవ్రంగా పరిగణించిన లోక్సభ ప్రివిలేజ్ కమిటీ అసహనం వ్యక్తం చేసింది. పార్లమెంట్ సభ్యుడి కార్యాలయంపైన ఎంపీ పైన దాడి ఘటనను తీవ్రంగా ఖండించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, డీజీపీ మహేందర్ రెడ్డి, కరీంనగర్ సిపి సత్యనారాయణ సహా బాధ్యులైన పోలీసు అధికారులకు సమన్లను జారీ చేసింది. ఫిబ్రవరి 3న ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాలని కమిటీ చైర్మన్ సునీల్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. దాడి జరిగిన తీరుపై బండి సంజయ్ సమర్పించిన ఆధారాలను, వీడియో క్లిప్పింగ్స్ ను పరిశీలించిన ప్రివిలేజ్ కమిటీ ఈ మేరకు ఆదేశించింది. ఉద్యోగ ఉపాధ్యాయ బదిలీలో స్థానికతను పట్టించుకోకుండా ప్రభుత్వం 317 జీవో తీసుకొచ్చింది. ఈ జీవో ద్వారా ఉద్యోగ ఉపాధ్యాయులు సొంత జిల్లాలకు కాకుండా ఇతర జిల్లాలకు బదిలీ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఉద్యోగులు, టీచర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ 317 జీవోను రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జాగరణ దీక్ష చేపట్టారు. కరీంనగర్లో తన కార్యాలయంలో దీక్షకు పూనుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే దీక్షలో కూర్చున్నారు. అయితే బండి దీక్షపై కక్ష కట్టిన సర్కార్ పోలీసులతో దీక్షను భగ్నం చేసే ప్రయత్నం చేసింది. జనవరి 2న బండి సంజయ్ను అక్రమంగా అరెస్ట్ చేశారు సిపి సత్యనారాయణ. ఎంపీ బండి సంజయ్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లిన పోలీసులు దుండగుల్లా వ్యవహరించారు. ఎంపీ అన్న విషయం కూడా మరిచిపోయి గ్యాస్ కట్టర్లతో, ఇనుప రాడ్లతో గేట్లను ధ్వంసం చేశారు. బండి సంజయ్పై దాడి చేసి బలవంతంగా అరెస్ట్ చేశారు. దీంతో తన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా బండి సంజయ్ లోక్సభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. కమిటీ ముందు హాజరై కరీంనగర్లో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన వివరణిచ్చారు. తనపై రెండోసారి దాడి జరిగిన విషయాన్ని సైతం ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకువెళ్లారు బండి సంజయ్. కరోనా నిబంధనల సాకుతో పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరించారన్నారు. బండి సంజయ్ వాదనలు విన్న కొన్ని గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి లోక్సభ ప్రివిలేజ్ కమిటీ సమన్లు జారీ చేసింది. బండి స్టేట్మెంట్ మేరకు రాష్ట్ర అధికారులకు నోటీసులు ఇచ్చింది. వారంతా ఫిబ్రవరి 3న ఢిల్లీకి రావాలి అంటూ సమన్లు జారీ చేసింది. తెలంగాణ సీఎస్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణతో పాటు హుజూరాబాద్ ఏసీపీ కోట్ల వెంకటరెడ్డి, జమికుంట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కొమ్మినేని రామచంద్రరావు, హుజూరాబాద్ పోలీస్ ఇన్స్పెక్టర్ వి శ్రీనివాస్, కరీంనగర్ సీసీఎస్ ఏసీపీ కె శ్రీనివాసరావు, అలాగే కరీంనగర్ ఐటౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ చల్లమల నటేష్లకు కూడా సమన్లు జారీ చేసింది ప్రివిలేజ్ కమిటీ.